శ్రీ నేను మీ నేను ఊరి ఈ వీడియోలో నేను అన్నంతో చేయబోయేటటువంటి అద్భుతం గురించి మీకు చెప్పబోతున్నా అంటే మీకు ఉన్నటువంటి సమస్యలకి చక్కటి పరిహారం అన్నంతో ఏ విధంగా మీరు పొందగలుగుతారు అనేటటువంటి రహస్యమైనటువంటి విషయాన్ని నేను మీకు చెప్పబోతూ ఉన్నాను కాబట్టి మీరు చేయాల్సిన పని పెన్నో పేపరు తీసుకుని చిర్రావురి గారు ఏం చెప్పారో జాగ్రత్తగా రాసుకొని వాటిని పాటించడమే ఈ వీడియోలో నేను ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పరిహారం చెప్తాను మీరు మీ సమస్యని అనుసరించి పరిహారాన్ని పాటించండి అంతే తప్ప శ్రీరావు గారు ఏడు రోజులకి చెప్పారు కాబట్టి ఏడు రోజులు పాటించాలేమో అని అనుకోవాల్సినటువంటి పని ఏమీ లేదు మీకున్నటువంటి సమస్య ప్రకారం మాత్రమే మీరు పరిహారాన్ని పాటించండి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేటటువంటి వారు అంటే జలుబు వచ్చిందండి కొద్దిగా జ్వరం వచ్చిందని ఆ రోజులు ఒళ్ళొప్పులుగా ఉంది అని కాకుండా నాకు షుగర్ వచ్చిందండి నాకు బీపీ వచ్చిందండి నాకు థైరాయిడ్ వచ్చిందండి అని కాకుండా అంటే ఆ దీర్ఘకాలిక వ్యాధులు అంటే వ్యాధి ఉన్నట్టుగా అనిపిస్తుంది డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఏం లేదమ్మా అంతా నార్మల్గానే ఉందంటూ ఉంటారు ఏమీ ప్రాబ్లం లేదమ్మా అంటారు స్కానింగ్లు తీయించినా ఏం తీయించినా కూడా అటువంటి అనారోగ్యం బయటపడదు కానీ అనుభవించేవాడు మాత్రం అనుభవిస్తూనే ఉంటాడు అటువంటి అనారోగ్యాలతో కనుక మీరు బాధపడుతూ ఉంటే ఆదివారం నాడు పాయసము వండి పాయసంలో కొద్దిగా దానిమ్మ గింజల్ని వేసి మీ కులదేవత యంత్రానికి నివేదన పెట్టండి అలా పెట్టిన తరువాత ఆ పాయసాన్ని ఎవరైనా ఒకరికి ఇచ్చేసేయండి తినడానికి పేదవాళ్ళకో బిచ్చగాళ్ళకో ఎవరికైనా ఇచ్చేసేయండి ఆదివారం నాడు పాయసాన్నము వండి అంటే బియ్యంలో బియ్యంతో ఉడకపెట్టి పాలు వేసి పైన కాసిన దానిమ్మ గింజలు వేసి నైవేద్యం పెడితే కులదేవతకి మీకు ఉన్నటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం అనేటటువంటిది మీకు కలిగి తీరవలసిందే ఈ పరిహారాన్ని జాగ్రత్తగా పదకొండు ఆదివారాలు కనుక పాటించారంటే ఎటువంటి అనారోగ్యమైనా సరే తగ్గుముఖం పట్టాల్సిందే ఇక మనశ్శాంతి లేక బాధపడేటటువంటి వాళ్ళు వాళ్ళకి ఎప్పుడూ టెన్షన్ పాపం ఏ పని మొదలెడదామన్నా కూడా వాళ్ళు టెన్షన్తోనే మొదలవుతుంది మానసికంగా భయపడిపోతూ ఉంటారు అదేవిధంగా కొంచెం పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు అలాంటి వాటికి పరిహారం అంటే పాయసము వండి పాయసంలో కొద్దిగా జీడిపప్పు వేసి నేతిలో వేయించినటువంటి జీడిపప్పు వేసి అంటే పాయసం ఉడికేటప్పుడు వేయకూడదు పాయసం అంతా వండేసిన తర్వాత అన్నం పాయసం పైన ఆ జీడిపప్పుని వేసి కులదేవతా యంత్రానికి నైవేద్యము పెట్టి దాన్ని ఎవరికైనా కనుక ఇచ్చేసారనుకోండి ప్రసాదంగా ఎవరికైనా ఈ మానసికంగా ఉండేటటువంటి సమస్యలు తగ్గుతాయి చంద్రుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేటటువంటిది కలుగుతుంది మానసికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ తగ్గడం వల్ల అన్ని రకాలుగా కూడా చక్కగా ఉంటుంది అని చెప్పచ్చు ఇక ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళంటే అప్పులు ఎక్కువైపోయి అంతకంతకి అంతకంతకి పెరిగిపోతున్నాయి అనుకోండి వాళ్ళు చేయాల్సిన పని ఏమిటా అంటే మంగళవారం నాడు ముద్దపప్పు అంటే కందిపప్పు ముద్దపప్పు అన్నము కలిపి నైవేద్యముగా పెట్టి నేతితోటి కులదేవత యంత్రానికి నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యం పెట్టినటువంటి దాన్ని ఎవరైనా బేదలకి కనుక దానం చేశారంటే ఇప్పుడు చెప్పబోయేవన్నీ కూడా తక్కువలో తక్కువ పదకొండు వారాలు చెయ్యాలి మీరు ఆదివారం చేసినా సోమవారం చేసినా మంగళవారం చేసినా ఏ వారం చేసినా కందిపప్పు ముద్దపప్పు అన్నాన్ని కనుక నైవేద్యం పెట్టి దానం చేశారంటే అప్పులనేటటువంటివి నెమ్మదిగా తీరిపోవడం మొదలవుతుంది అప్పుల బాధ నుంచి బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీకు రావలసిన డబ్బులు ఉన్నాయనుకోండి ఎవరన్నా మీకు ఇవ్వాలనుకోండి మీరు ఎవరికి అప్పించారు వాళ్ళు తీర్చట్లేదు అలాంటి వాటితో బాధపడేటటువంటి వాళ్ళు బుధవారన్నాడు కట్టు పొంగలి వండి అంటే బియ్యము పెసరపప్పు మొదలైనటువంటివి కలిపి చేస్తారు సార్ మిరియాలు అలా చేసినటువంటి కట్టు పొంగలని కులదేవతా యంత్రానికి నైవేద్యము పెట్టి దాన్ని దానం చేస్తే కనుక మీకు రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా సంవత్సరం లోపల వెనక్కి తిరిగి వచ్చేస్తాయి మొత్తం రాకపోయినా కనీసం అరవై శాతం అంటే సిక్స్టీ పర్సెంట్ వెనక్కి వచ్చేస్తాయి అదేవిధంగా ఏ పని మొదలు పెట్టినా కూడా అవ్వట్లేదండి ముందడుగు పడట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే అలాంటి వాళ్ళు గురువారం నాడు పదకొండు గురువారాల పాటు పులిహార నైవేద్యము పెడితే కులదేవతా యంత్రానికి వాళ్ళ యొక్క ఇబ్బందులన్నీ కూడా ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళు మొదలుపెట్టినటువంటి పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తయిపోతాయి అదేవిధంగా ఎప్పుడూ దరిద్రాన్ని అనుభవిస్తూ ఏదీ కలిసి రాకుండా ఉండేటటువంటి వాళ్ళు ఐశ్వర్యం నిలబడినటువంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే శుక్రవారం నాడు గుడాన్నము అంటే అన్నంలో బెల్లం వేసి ఉడికించడు గుడాన్నాన్ని నైవేద్యం పెడితే కులదేవతాయంత్రానికి లక్ష్మీ అనుగ్రహము చేత మీ కులదేవత యొక్క అనుగ్రహం చేత మీ యొక్క సంపద మొత్తం వృద్ధి అవుతుంది దరిద్రాలు తొలగిపోతాయి అనుభవించవలసినటువంటి ఐశ్వర్యం మొత్తం మీ ఇంటికి వచ్చి చేరుతుంది ఇది పదకొండు శుక్రవారాలు చేయాలి ఇక శని పీడతో బాధపడేటటువంటి వాళ్ళు గ్రహపీడతో బాధపడేటటువంటి వాళ్ళు నీలాపర పడేటటువంటి వాళ్ళు ఇతరమైనటువంటి దోషాలతో బాధపడేవాళ్ళు సంతానం లేక బాధపడేటటువంటి వాళ్ళు లేదా సంతానం ఉన్న పిల్లలు మాట వినక చెడిపోతూ బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక శనివారం నాడు అన్నంలో నువ్వుల పొడిని నువ్వుల గుండ అంటారు సరే నువ్వుల పొడిని కలిపి నైవేద్యం పెట్టి దాన్ని ఎవరికైనా దానం చేస్తే కనుక ఆ యొక్క కులదేవత యొక్క అనుగ్రహం చేత ఆ నువ్వుల్లో ఉండేటటువంటి పితృదేవతల యొక్క అనుగ్రహం చేత ఇంతకుముందు చెప్పినటువంటి సమస్యలన్నీ కూడా తీరతాయి సంతాన సమస్యతో సహా ఏది ఏమైనప్పటికీ కూడా మీరు నమ్మి చేస్తేనే యొక్క ఫలితం ఉంటుంది మరి ఈ నైవేద్యాలు పెట్టాలంటే ఆ రోజు ఎలా ఉండాలండి ఏం చేయాలండి అంటే మీరు ఏ రోజు ఏ కామ్యము కోసం చేస్తారో అంటే అప్పులు తీరడానిక డబ్బులు రావడానిక మనశ్శాంతి రావడానిక ఆరోగ్యం కోసమా గురుబలం కోసమా ఐశ్వర్యం కోసమా అనేటటువంటి దాన్ని బట్టి ఆ వారం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా అభ్యంగర స్నానం తలస్నానము చేసుకుని శుచి అయినటువంటి వస్త్రాలు కట్టుకుని తెల్లారకుండగా కాస్త ఆ కుల దేవతా యంత్రం మీద శుద్ధి చేసి పసుపు కుంకుమలు బొట్టు పెట్టుకుని మామూలుగా అయితే ప్రతి అమావాస్యకి శుద్ధి చేయాలి కులదేవతా యంత్రాన్ని కానీ ఇప్పుడు ఈ పూజ చేసుకునేటటువంటి వాళ్ళు ఏ రోజు పూజ చేస్తారో ఆ రోజు తెల్లవారకుండగా పాలు చల్లి శుద్ధి చేసి నీళ్లు చల్లి శుద్ధి చేసి మళ్ళీ గంధము కుంకుమలతోటి అలంకరించేసి పుష్పాలతో పూజ చేసిన తరువాత దీపారాధన ఇవన్నీ చేసుకున్న తరువాత మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల నైవేద్యం పెడితే చాలు పొద్దున్నే ఐదింటికి పెట్టాలని లేదు మిట్ట మధ్యాహ్నం అవ్వకుండా పన్నెండు లోపలే మీరు నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని మాత్రం మీరు తినకూడదు గుర్తుంచుకోండి మీరు ఏదైతే ఇప్పటివరకు చెప్పినటువంటి నైవేద్యాలు ఉన్నాయో ఆ నైవేద్యాన్ని పంపిణీకి పంపించేయాలి వితరణ చేసేయాలి చాలామంది మేము గురువారం నాడు ఎక్కడో గుడి దగ్గరికి వెళ్ళి చపాతీలు పంచిపెడుతున్నామని అంటారు అవన్నీ అనవసరం అది కాదు మనం అన్నముతోటి అన్నము మీద ఆధారపడి బతికేటటువంటి వాళ్ళం మన ఆంధ్రులం తెలుగు వాళ్ళం కాబట్టి అన్నంతో చేయండి మీరు చపాతీలు చేయడం వల్ల మనకి చపాతీలకి ఎటువంటి సంబంధం లేదు ఎటువంటి ఫలితము మనకు ఉండదు కాబట్టి అన్నముతోటే చేయండి అన్నం పరబ్రహ్మ స్వరూపము బియ్యముతో తండులములతో శ్వేత తండులముతో చేసినటువంటి వాటికి మాత్రమే యొక్క ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి కాబట్టి చక్కగా మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల నైవేద్యం పెట్టేసి ఆ నైవేద్యం పెట్టినటువంటి దాన్ని దానం చేసేయండి మీరు పని చేయొచ్చు అన్నం వండుతారా కదా గిన్నెలోది అందులోది కొంచెం తీసుకుని వండిన దాంట్లోది నైవేద్యం పెట్టి అది పంచిపెట్టేసి మిగిలినటువంటి అన్నం ఏదైతే మీరు వండుకున్నటువంటి అన్నం ఉందో ఆ అన్నాన్ని మీరు భుజించవచ్చు దానికోసం ప్రత్యేకంగా వండాల్సినటువంటి పని లేదు అదేవిధంగా చక్కగా ఇంట్లో ఆ రోజంతా కూడా దైవనామస్మరణ దేవత ఆరాధన మీ కుల దేవత ఆరాధన అదేవిధంగా మీ గ్రామ దేవత ఆరాధన మీ గ్రామ దేవతను తలుచుకోవడం మీ ఇష్టదేవతను తలుచుకోవడం మీ ఇలవేల్పు దేవతల్ని తలుచుకోవడం లాంటివి చేస్తూ ఉంటే ఆ రోజు సాయంత్రం కూడా మీరు సూర్యాస్తమయ సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకుంటే చక్కగా మీ ఇష్టకామ్యార్థ సిద్ధి జరుగుతుంది ఈ దీన్ని మీరు పదకొండు వారాలు కానీ ఇరవై ఒక్క వారాలు కానీ నలభై ఒక్క వారాలు కానీ ఎనభై ఒక్క వారాలు కానీ పాటించారు మీరు పదకొండు వారాలు చేసేటప్పుడు మీకు కొంచెం తేడా కనపడిపోతున్నా బాగుంది చిర్రావురి గారు చెప్పారు చిర్రావురి గారు ఏది ఊరికే చెప్పరు ఏదైనా ఖచ్చితంగా జరిగితేనే చెప్తారనే నమ్మకం మీకు వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత మీరు ఆపేయాల్సిన వాళ్ళే పదకొండు వారాలు చేసి ఆపేయమన్నారు లేదు మీకు ఇంకా ఇంకా రావాలి మాకు ఇంకా బాగుండాలనుకుంటే మీరు అలా చేస్తూ ఉండడమే కానీ పెట్టినటువంటి నైవేద్యాన్ని మీరు తినకూడదు ఈ విషయంలో అది గమనించండి జాగ్రత్తగా ఈ రహస్యాన్ని పాటించండి ఇప్పటి వరకు మన చిర్రా ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టేటటువంటి విశేషాలు ఇంతకుముందు ఏ ఛానల్లోనూ చెప్పలేదు ఎవరికీ తెలియవు ఇంత రహస్యమైనటువంటివి అందరూ కూడా ఏదో పుస్తకం చూసేది రికార్డింగ్ చేసి పెట్టేవాళ్ళే తప్ప మనలాగా చక్కగా శాస్త్రాన్ని గురించి తెలుసుకొని పెద్దలు చెప్పినటువంటి మాటల్ని ఆచరణలో పెట్టి పెద్దల మాట చద్ది ఎన్నప మూట అనేటటువంటి విధంగా మన చిరా ఫౌండేషన్లో పెద్దలు చెప్పినటువంటి మాటలన్నీ కూడా వెలి వెలికి తీయాల్సి తీసి చక్కగా మీకు చెప్తున్నాం ఇవి మీకు తెలియనటువంటి విషయాలు ఏం కాదు మీ చిన్నప్పుడు మీ పెద్దవాళ్ళు చెప్పిన విషయాలు ఇవన్నీ కాకపోతే మీరు మర్చిపోయారు మీకు కొంచెం గుర్తు చేస్తుంది అంతే తప్ప చిర గారు ఏదో గొప్పవాడు బాగా తెలిసిన అనుకోకండి నాకు ఏమీ తెలియదు పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలనే నేను మీకు చెప్తున్నాను మీరు మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటే కనుక చిర్రావురి ఫౌండేషన్ మీరు మీరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సరే ఒకవేళ చేసుకోకపోతే ఈ కింద మీకు ఎరుపు రంగులో సబ్స్క్రైబ్ అని కనపడుతుంది ఆ సబ్స్క్రైబ్ టచ్ చేయండి ఆ పక్కనే చిన్న గంట బొమ్మ ఉంటుంది ఆ గంట బొమ్మను కూడా టచ్ చేయండి వెంటనే మీకు మేము రోజుకి ఒకటి చొప్పున ఒక్కో వీడియో పెడుతూ ఉంటాం ఆ వీడియోలని వెనువెంటనే మీకు వచ్చేస్తే ఒక్కో రోజు రోజుకి మూడు నాలుగు వీడియోలు కూడా పెడుతూ ఉంటాం మీకోసం అవన్నీ మీకు రావాలంటే మన చిరా ఊరి ఫౌండేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి జయం